సాధారణంగా ఉన్న దాన్ని అసాధారణంగా మలచి అవాక్కయ్యేలా చేసేవాడే మన మాస్ లెవెల్ పనిమంతుడు. మరి మాస్ అంటే మామూలు మాస్ కాదు, ఓరమాస్ అంటారా బాబు. ఎగ్జాక్ట్ గా అలాంటి ఓరమాస్ పనితనాన్నే ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. షాక్ అయి షేక్ అయిపోబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫన్నీ థింగ్స్ అవర్ సీన్ పార్ట్ 83. సాధారణంగా ఎవరైనా ఇల్లు పగుళ్ళొస్తే గోడ బీట్లిస్తే ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారే, సైలెంట్ గా సిమెంట్ కలిపి ప్యాచ్ వర్క్ చేపిస్తారు, లేదా కవర్ చేయడానికి పై పైన మెరుగులేపిస్తుంటారు. అయితే మరి అసాధారణంగా చేసి అరుపులు పుట్టించే ఆగంబాబుని ఇక్కడ చూడండి. మరి ఆ బుర్రకి ఈ భారీ ఐడియా ఎలా తట్టిందో తెలియదు గాని, దేన్నైనా నా స్టైల్లో చేసి అరుపులు పుట్టిస్తా అనే మాదిరిగానే ఉన్నాడు. ఏదో రెండు మొక్కల్ని రెండు చెక్కల్ని అటాచ్ చేసినట్టు లింకులేసుకుంటూ పోతున్నాడు. లిచ్చినేసుకుని లైన్ గా కొట్టుకుంటూ పోతున్నాడు. పవర్ఫుల్ ప్లాన్ అయ్యేది అనిపించాడు. ఇంజనీర్ అవ్వాలంటే చాలా నేర్చుకోవాలి, చాలా సాధన చేయాలి, ఎంతో జాగ్రత్తగా పనిచేయాలి, ఆచి తూచి ప్లాన్ చేయాలి. అయితే మనం వేసిందే ప్లాను, మనం కట్టిందే ప్లాను అంటే ఇలానే ఏడుసుద్ది ఎవ్వారం అన్నట్టు. ఇక్కడ ఈ కట్టడాన్ని చూడండి, కట్టినోడికేమో మూలశంక ఉన్నట్టుంది. బిల్డింగ్ ని వంగబెట్టేసి ఓనర్ కి అవుట్లు బేలేలా చేశాడు. పాపం ఏదో బడాగా ప్లాన్ చేసుకుని భారీగా ఖర్చు పెడితే నిటారుగా ఉండాల్సిన దాన్ని వంగదీసి వణుకు బుట్టేలా చేశాడు. హేం సావుకొచ్చింది మామ అనిపించాడు. మరి పని వెనకున్న మేస్త్రి ఎవరో గాని మామూలోడు కాదు, దెబ్బకి దిమాక్ దద్దరిల్లేలా చేశాడు. దేవుడయ్యా స్వామి నువ్వు అనిపించాడు. ఇక్కడ ఈ పని వెనకున్న పనిమంతుడిగైతే దండేసి దండంరా దోతా అనేయచ్చు. మెట్లు కట్టరా మహాశయ అంటే మడతేసి మబ్బులిడేలా చేశాడు. అరే ఏం చేసావురా అనేలా ఆ డిజైన్ చూడండి అసలు. పాపం ఏదో చేద్దామనుకుని పని పురమాయిస్తే ఇలా పెటాకులైనట్టుంది. మెట్లు ఇంటిలో నుంచి కట్టమని మాస్టర్ ప్లాన్ గీస్తే అందరూ దిగొచ్చేలా కడితే నేను డొర్లుకుంటూ వచ్చేలా కడతా అన్నట్టు మెట్లని కాస్త సగం జారుడు బల్లలా చేశాడు. అటు దిప్పి ఇటు దిప్పి వంకర టింకర్లుగా ఎలా పడితే అలా కట్టేసి చిరాగ్గా మిగిల్చాడు. ఎందుకు పనికి రాకుండా చేశాడు. ఇది చూడండి, కట్టినోడెవడో గాని మామూలోడు కాదు, మడతేసి మొగ్గలేపించేశాడనే చెప్పొచ్చు. మరి ఏం చేద్దామనుకుంటే ఏమయ్యిందో, ఎలా కడదామనుకుంటే ఎటు తిరిగిందో తెలియదు గాని, చూస్తుంటే మాత్రం ఎటు అంతు చెక్కని ఆగం పనితనంలానే ఉంది. మీకెందుకండి కొత్త లెవెల్ డిజైన్ తో అదరకొట్టే ఇల్లు కట్టి చూపిస్తా అంటే, ముచ్చటగా పాపం ఎన్నో ఆశలతో మేధావి మేస్త్రి చేతిలో డబ్బులు పెడితే ఓనర్ సాబుకి పగటిపోటే చుక్కలు కనబడేలా చేశాడు. ఈ గేటు డిజైన్ వెనకున్న ఆ వ్యక్తి ఎవరో గాని సామాన్యుడైతే కాదు. మరి ఆ ఆలోచన ఎలా వచ్చిందో గాని ఖచ్చితంగా క్లాప్స్ పడాల్సిందే. మరి ఆ క్రేజీ ఐడియాకి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? మీరిప్పటి వరకు ఎన్నో రకాల స్విమ్మింగ్ పూల్ చూసుంటారు, రకరకాల వాటిలో స్విమ్మింగ్ చేసుంటారు. అయితే చూడగానే ఇదే మాస్ లెవెల్ స్విమ్మింగ్ పూల్ రా అనేలా చేసిన స్విమ్మింగ్ పూల్ ని ఇక్కడ చూడండి. మాస్ ఓరా మాస్, మనోళ్లతో మామూలుగా ఉండదు మరి. సింపుల్ గా ట్రక్ ని స్విమ్మింగ్ పూల్ చేసి పారేశారు. చూడగానే అయ్యా అయ్యా ఇది మామూలు ర్యాంప్ కాదయ్యా, మీరు మామూలు కాదయ్యా అనేలా చేశారు. మరేంటి మరి, బాబులకి మిట్ట మధ్యాహ్నం సరదాగా స్విమ్మింగ్ చేయాలనిపించినట్టుంది. మరి అనిపిస్తే సరిపోదుగా, స్విమ్మింగ్ పూల్ ఉండాలిగా. అయితే వీళ్ళు లేని దాని గురించి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్నా దాన్ని కావాల్సినట్టుగా మార్చేసుకుని ఆగం స్వామి మీరు అనిపించుకున్నారు. సింపుల్ గా ట్రక్ సైజ్ పాలిథిన్ కవర్ ట్రక్ లో పెట్టి వాటర్ పట్టేశారు, దాన్నో మినీ స్విమ్మింగ్ పూల్ లా మార్చి. మరి మన వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అయిపోద్దంతే. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలానే సూపర్ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే నాకు మరింత ఎంటర్టైన్ చేయడానికి ఎంకరేజ్మెంట్. కొన్నిసార్లు కొంతమంది పనితీరు చూస్తే నువ్వెక్కడ దొరికావరా స్వామి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అలాంటి సోంబేరి సోంబాబునే ఇక్కడ చూడండి. గోడ కట్టడానికి వెనకాలండి ఇటుకందీయరా అంటే ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ పెట్టిన దాన్ని తీసి పుణ్యకాలం కాస్త గడిపేస్తున్నాడు. ఇలాంటి పనుమందులకు ఏ పేరు పెట్టినా తప్పులేదు. మరి ఏదైనా కొత్తగా చేసి చూసే వాళ్ళని చిందరవందర చేసేయడంలో మనవాళ్ల తర్వాత ఎవరైనా. డిటో అలాంటి వాళ్ళనే ఇక్కడ చూడండి. ఏదైనా ఎప్పటిలాగే యథావిధిగా అందరిలాగా చేయడం వీళ్ళకి అస్సలు నచ్చనట్టుకుంది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేసి సూపర్ గురువు అనిపించుకోవడమే ఇష్టమన్నట్టుకుంది. ఇంకా అమాంతం ఆకాశం లెవెల్లో ఆలోచించి ఈ సెటప్ కి తెరలేపినట్టుకున్నారు. ఏకంగా ప్రొక్లైన్ తొండాన్నే ఓ మినీ ఊరేగింపు మండపం కింద తీర్చిదిద్ది ఆరాంశ లాగించేస్తున్నారు. చూస్తుంటే సామాన్యమైన సెటప్ కాదయ్యా ఇది మాత్రం అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మామూలు పిచ్చితనం కాదు, ఇక్కడేముంది నార్మల్ గానే ఉందిగా అనుకుంటారేమో. కెమెరా కొంచెం పక్కకి తిప్పాక అసలు రచ్చ బయటపడిద్ది. ఎంతకీ ఎంత చిక్కని ఏందిరా అని ఆలోచిస్తే బుర్ర బ్లాస్ట్ అయిపోయే పనితనం ఇది. మరి పని వెనకున్న ఆ మహానుభావుడెవరో గాని మామూలు మదన బాబు కాదు. బ్రెయిన్ జారి మోకాల్లోకి వచ్చేసిందేంట్రా అనిపించేలా, ఏది ఎక్కడుండాలో తెలియదేరా అనిపించేలా చేసి అరాచకమయ్యేలా చేశాడు. ఈ పనికి మాలిన పనిని చూసినోళ్లు చూసినట్టు షాక్ అయి షేక్ అయిపోవాల్సిందే. మరి కొందరి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే, వర్క్ చేస్తే వేస్ట్ తప్ప వచ్చేదేం లేదన్నట్టుకుంటది. ఎగ్జాక్ట్ గా అలాంటి భారీ మేస్త్రి బాబు బురిడీ పని
పనోడితనాన్ని ఇక్కడ చూడండి. దీన్నే అంటారు మరి నెత్తి నేలకేసి బాదుకునే పనోడితనమని. లేకపోతే అసలు ఇవి మెట్లేనా? ఆ మెట్లేనా అంట. అసలు వీటిని మెట్లేనాడు అంటాడా? అనేలా తీర్చిదిద్దిన ఆ తెంగరోడికి శతకోటి దండాలు అనేలాగా ఉంది. చక్కగా నిర్మించరా అయ్యా అంటే నుంచుని నోరెళ్ల పెట్టేలా చేశాడు. నిటారుగా నుంచునుండాల్సిన స్టెప్స్ ని బలాదూరుగా బొజ్జో పెట్టేశాడు. పాపం ఇంటాయన ఎవరో గాని పెట్టక పెట్టక పనంతా తీసుకెళ్లి పనికి మాలినోడి చేతిలో పెట్టాడు. చేతులు గాల్చుకున్నాడు. సరిగ్గా లేనోళ్లకి సరిపడా శిక్షేసే సరికొత్త చైర్లా ఉంది. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ చైర్ ఎవరికి డెడికేట్ చేస్తారో వాళ్ల నేమ్ కింద కామెంట్ చేయండి. కొంతమంది ఏంటంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు సమయానికి ఆ వస్తువు వాళ్ల దగ్గర లేకపోయినా వాళ్లకున్న బుద్ధి బలంతో బేషుగ్గా ఆలోచించి సరదాగా సృష్టించేస్తుంటారు. ఎలా అంటే మీరిప్పటి వరకు ఎన్నో రకాల స్కేట్ బోర్డులని చూసుంటారు. మీలో కొంతమంది స్కేటింగ్ చేసే ఉంటారు. అయితే చూడగానే ఇదెక్కడి అరాచకమురా అయ్యా అనిపించే నేచురల్ లెవెల్ స్కేట్ బోర్డ్ ని ఇక్కడ చూడండి. సార్ ఎవరో గాని సాధారణమైన వ్యక్తి అయితే కాదు, అసాధారణమైన పనులతో అరుపులు పుట్టించే ఉత్తమ పురుషుడనే చెప్పొచ్చు. లేకపోతే దొంగని ఈ రేంజ్ లో డిజైన్ చేసి ఈ లెవెల్లో వాడతారని ఎవరు మాత్రం ఊహించగలరు? చక్కగా చక్రాలు తగిలించి సుయ్యమని తిరిగేస్తున్నాడు. మీరిప్పటి వరకు ఎన్నో సార్లు బాస్కెట్ బాల్ కోర్ట్స్ చూసుంటారు, చాలా మంది గేమ్ ఆడుంటారు. అయితే మనకి తెలిసి స్ట్రైట్ లైన్ లో ఉండే ఈ కోర్ట్ రూపురేఖలు మార్చేసిన వ్యవహారాన్ని ఇక్కడ చూడండి. మరి వీళ్ళకి స్పేస్ సరిపోక ఎలా చేశారో, లేదా ఇదేదైనా కొత్త గేమేమో మనకు తెలియదు. మరీ పని వెనకున్న పురుష ప్రపంచం ఏదో గానీ మామూలుది కాదు. వెరైటీ సార్ వెరైటీ, ఏది చేసినా వెరైటీ ఉండాలా అన్నట్టుగా చేశారు. మరి డిజైన్ కి కారణమేందో ఈ సెట్టింగ్ ఏందో ఏ మాత్రం అర్థం కావట్లేదు కదా. మీరెప్పుడైనా గానీ ట్రక్ లో నుండి అన్లోడ్ చేసి బిల్డింగ్ పైకి తీసుకెళ్లడం చూసుంటారు. ఇలా ట్రక్కునే పైకి తీసుకెళ్లిపోయే అరాచకాన్ని మాత్రం ఎప్పుడు చూసుంటారు. చూడగానే సరిపోయింది సంబరం అనిపించే కట్టడాన్ని ఇక్కడ చూడండి. ఏది ముందు ఏది వెనకైందో తెలియదు గాని కరెక్ట్ ప్లానింగ్ లేక మొత్తానికి అల్లకల్లోలమైంది. కంఫర్ట్ గా ఉండడానికి లోపల మెట్లేయమంటే నుంచుంటే నడవలేని పనితనంతో పిచ్చెక్కించేశారు. ఏదైనా సాదా సీదాగా కానిచ్చేస్తే నా కళ్ళు అస్సలానదు. నార్మల్ గా ఉన్నదాన్ని నెక్స్ట్ లెవెల్ లో నాజుక్ గా మార్చేసి భలా అనిపించుకుంటేనే బ్రహ్మానందం అన్నట్టుకున్నాడు ఇక్కడ ఈ పని వెనకున్న పుణ్యాత్ముడు. అక్కడ కూడా ఏదో సింహాసనాన్ని అధిరోహించిన ఫీల్ ఉండాలా అన్నట్టుగా కట్టించుకున్నాడు. సామాన్యుడు కాదు. ఈ లెవెల్ డిజైన్ అయితే మీరెప్పుడూ చూసుండరు. అప్పుడప్పుడు కొంతమంది తింగరోళ్ల తింగర పనితనం చూసినప్పుడు నువ్వెక్కడ తింగరోడురా స్వామి అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ అలాంటి తింగర తరంగాన్నే ఇక్కడ చూడండి. పనిలో పూర్తిగా లీనమైపోయి పుర్రెను పనంగా పెట్టేసిన పీక్స్ లెవెల్ పనిమంతుడు మధ్యలో తలకాయ పెట్టేసి రాడ్లు బిగించేశాడు. అమ్మయ్యా పనైందిరా అని చూస్తే పాపమైన దూడ తీరిపోయింది. ఇంకేముంది, గింజుకున్నా గుంజుకున్నా మళ్ళీ ఓడదీయాల్సిందే. ఈ వ్యక్తి తెల్లమొహం వేపించే తెలివి చూస్తే బానే ఉందయ్యా నీ వ్యవహారం అంటారు. గోడకి ఎత్తులో బిగియడానికి నుంచోడానికి సరిపడా చోటు లేదు, సమయానికి లిచ్చినలేదు. ఇంకా బ్రెయిన్ కి పని చెప్పి ఈ బిందాస్ ఐడియా వేసాడు. చెక్క మొక్కతో పోటేసుకుని చక్కగా పనిచేస్తున్నాడు. కాకపోతే తేడా అయితే సరదా శాంతం తీరిపోద్ది పిల్లగాడికి. ఇక్కడ ఈ బడా బేకారు బాబుని చూడండి. ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో బాబుకే తెలియదు గాని ఏదో అయితే చేస్తున్నాడు. ఈ పరమ పురుషుడి పనితనం చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఏ ఎవర్రా నువ్వు, మరి ఎలా ఉన్నావేంట్రా అని. మరి పనికొచ్చే ముందు ఏ పని చేసి వచ్చాడో ఏమో. కొంతమంది ఏ పని చేసినా ఆ పనిని పూర్తిగా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ల స్వాగ్ స్టైల్ తో సావగొడుతుంటారు. ఎగ్జాక్ట్ గా అలాంటి స్వాగ్ మాస్టర్ నే ఇక్కడ చూస్తున్నది. అయ్యా భలే ఉన్నావయ్యా అనేలా చేస్తున్నాడు. మరిక్కడ వీళ్లు చూడండి, వీళ్ల పని తీరు చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, కలిసికట్టుగా కసితేరా పని చేస్తున్నారని. మీరిప్పటి వరకు ఎన్నో దిక్కుమాలిన పనులు చూసుంటారు గాని చూడగానే ఎటు దిక్కుతోచని దేడ్ దిమాక్ డీగ్రేడ్ పనితనాన్ని ఇక్కడ చూడండి. మరి డిజైన్ చేసినోడికి దాన్ని ఇంప్లిమెంట్ చేసినోడికి ఇద్దరికీ కలిపి దండేసి దండం పెట్టేయచ్చు. ఎదురు బొదురు కూర్చుని ఎన్నో కార్యక్రమాలు చేయడం చూసుంటారు గాని మరీ ఇలా చిరాగ్గా ఉండి ఊహకే అందని ఇలాంటి బేకారి కార్యక్రమాన్ని మాత్రం ఎప్పుడు చూసుంటారు. మీరిప్పటి వరకు ఇంట్లో ఏసీలు చూసుంటారు, వాటిని గోడకి ఫిట్ చేపించడం చూసుంటారు. అయితే ఇదేందయ్యా ఇదే, నేనెప్పుడు చూడలా అనే విధంగా ఇక్కడ చూడండి. అంటే ఎలా కూడా ఫిట్ చేస్తారా అనేలాగా వాళ్ళకి కావాల్సిన డైరెక్షన్ లో వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బిగేపించుకున్నారు. మరి మనోళ్ళంటే ఆ మాత్రం ఉంటదే, ఏదైనా అనుకూలంగా మార్చేసుకోవడమే వాళ్ళకి అలవాటు. వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.